రెండు దేశాల మధ్య వివాదం అనగానే ఏ సరిహద్దు గొడవలో అనుకుంటారు టీ అందుకు కారణమవుతుందని ఎవరైనా ఊహిస్తారా కానీ అదే జరిగింది అమెరికాకు చెందిన ప్రొఫెసర్ టీ ఎలా చేయాలో చెబుతూ చేసిన సూచన యూకే వాసులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో లండన్లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వాల్సి వచ్చింది అమెరికా బ్రిటన్ మధ్య వివాదం రాజేసింది అవును ఇది అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ టీ ఎలా చేయాలో చెబుతూ చేసిన సూచన వాసుల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో లండన్లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వాల్సి వచ్చింది పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కళాశాలలో మిషెల్ ఫ్రాంక్ రసాయన శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఆమెకు టీ అంటే చాలా ఇష్టం దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకునేందుకు చాలా అధ్యయనం చేశారు పురాతన గ్రంథాల్ని సైతం తెరగేశారు అవర్ గా కెమిస్ట్రీ ప్రొఫెసర్గా టీ తయారీకి ఓ మార్గం కనుగొన్నారు చక్కగా కుదరాలంటే దాంట్లో చిటికెడు ఉప్పు వెయ్యాలని సూచిస్తూ స్టీప్డ్ ద కెమిస్ట్రీ ఆఫ్ టీ అనే పుస్తకంలో రాశారు అది ఇటీవలే యూకేలో విడుదలైంది యూకే జాతీయ తేనీరు ఉప్పు కలపాలంటూ పుస్తకంలో ఫ్రాంక్ చేసిన సూచన యూకే వర్గాలకు ఏమాత్రం రూచించలేదు పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది చాలా మంది ఆన్లైన్లో తీవ్ర విమర్శలు గుప్పించారు ఒక కప్పు టీతో ఏమైనా జరగచ్చంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు ఈ వివాదానికి ముగింపు పలకడానికి లండన్లోని అమెరికా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది చక్కటి టీ కోసం అమెరికన్ ప్రొఫెసర్ చేసిన సూచన యూకేతో మా బంధాన్ని ఎరకాటల్లోకి నెట్టిందని ఇది ఇరు దేశాల్ని కలిపే అమృత పానీయమని తెలిపింది ఈ బంధాన్ని సవాల్ చేసే ఎలాంటి ప్రతిపాదనల్ని తేలిగ్గా తీసుకోలేమని టీలో ఉప్పు కలపడం తమ అధికారిక విధానం కాదని పేర్కొంది భవిష్యత్తులోనూ ఇలా చేయబోమని యుఎస్ స్పష్టం చేసింది వివరణ చివరలో టీని సరైన మార్గంలో మైక్రోవేవ్ ఓవెన్లోనే తయారు చేస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది